ఇంతకు ముందు వరకు ఎడ్యుకేషనల్ పాయింట్లో ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసేవాళ్ళు, ఇప్పుడు స్కిల్ అంటున్నారు. సో స్కిల్ ఏంటి సార్? అసలు స్కిల్ డెవలప్మెంట్ ఒకటేంటి, వాట్ ఈస్ ఎడ్యుకేషన్ అండ్ వాట్ ఈస్ స్కిల్? ఫస్ట్ రెండు మనకు అర్థమైతే వెన్ యూ విల్ అండర్స్టాండ్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ అని. ఎడ్యుకేషన్ అంటే ఏంటంటే, ఎడ్యుకేషన్ ఇస్ నథింగ్ బట్ ఎ సీరీస్ ఒక లెర్నింగ్ ప్రాసెస్. ఈ లెర్నింగ్ ప్రాసెస్లో మనకి ఏమో వాట్ విల్ యూ అక్వైర్, వాట్ విల్ యూ అక్వైర్ ఇస్ నాలెడ్జ్. బట్ స్కిల్లింగ్ అంటే, స్కిల్లింగ్ ఈజ్ ఎబిలిటీ టు డూ సంథింగ్. మనం ఒక పని చేయాలి అంటే మనము ఆ పనిని నేర్చుకోవడం, దట్ ఈస్ డన్ త్రూ ట్రైనింగ్ అండ్ ప్రాక్టీస్. ఇప్పుడు కారు నేర్పించాలి అంటే ఎడ్యుకేషన్ అంటే ఏంటి? నేను ఒక చిన్న ప్రెజెంటేషన్ చేసి ఒక వీడియో ఫొటోస్ అన్ని చూపించి క్లాస్లో 10 మందిని కూర్చోబెట్టి అదే బాబు ఇది క్లచ్చు, ఇది బ్రేక్, ఇది యాక్సిలరేటర్, గేర్ ఇలా ఉంటుంది, గేర్ ఇలా వేయాలి, ఇది వేస్తే గేర్ ఇలా పనిచేస్తుంది. దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ అస్ ఎడ్యుకేషన్. స్కిల్ అంటే ఏంటి? ఒక మనిషిని కారు దగ్గరికి తీసుకుపోయి కూర్చోబెట్టుకుని అరే బాబు దీన్ని ఇట్లుతారు, దీన్ని ఇట్లా చేస్తారు, డ్రైవింగ్ నేర్పించుకోవడం. ఎడ్యుకేషన్ ఇస్ నథింగ్ బట్ ఏ ప్రాసెస్ టు గెయిన్ నాలెడ్జ్. స్కిల్ ఇస్ నథింగ్ బట్ ఎబిలిటీ టు డూ సంథింగ్. ఈ రెండింటిలో ఏది ఇంపార్టెంట్ అంటే, రెండు ఇంపార్టెంట్. దేర్ షుడ్ బి ఎ బ్యాలెన్స్ బిట్వీన్ ఎడ్యుకేషన్ అండ్ స్కిల్. ఎడ్యుకేషన్ ఈజ్ జస్ట్ నథింగ్ బట్ ఎస్ ఫౌండేషన్. ఈవెన్ దో దట్ ఈస్ యువర్ బీటెక్ పాస్ అయ్యి వచ్చిన తర్వాత జాబ్ చేయాలంటే దే నీడ్ టు హ్యావ్ సమ్ స్కిల్ టు డూ ఇట్.